రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వందలాది అభిమానులు కాకుండా వేల మంది లక్షల మంది అభిమానులు ఇది చూస్తూ ఉంటారు. ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ప్రత్యేకమైన మా మెగా ఫ్యామిలీ తరపున అందరికీ మమ్మల్ని అభిమానిస్తున్న, మమ్మల్ని మీ భుజాల మీద మోసుకుని వస్తున్న ప్రతి ఒక్క అభిమానికి, ప్రేక్షకులకి, మా మెగా కుటుంబం తరపున నా అభివాదాలు తెలియజేస్తున్నా. మీకందరికీ తెలుసు, చిరంజీవి గారు చానాలుగా మిమ్మల్ని అందరినీ బ్లడ్ బ్రదర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బ్లడ్ బ్రదర్స్లో రెండు రకాల అర్థాలు ఉన్నాయి. తోడబుట్టిన వాళ్ళు లాగా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పడం, ఈ బ్లడ్ బ్యాంక్ని ఇంత పెద్దది చేసి స్వామినాయుడు గారు ఎన్ని లక్షల మంది, 220,000 మందికి ప్రాణదానం చేసిన ఈ అభిమానులకి, 220,000 మందికి ప్రాణదానం చేసిన ఈ అభిమానులందరికీ మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ప్రత్యేకంగా కొంతమంది అభిమానులు ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, 10 సార్లు, 20 సార్లు కాకుండా 30, 40, 50, 60 అంటే ప్రతి మా కుటుంబంలో ఉన్న ప్రతి యాక్టర్ పుట్టినరోజుకి, వాళ్ళ పుట్టినరోజుకి, వాళ్ళ కుటుంబంలో జరిగిన మంచి పని ఏదైనా, ఒక శుభ సందర్భం ఏదైనా ఉంటే ఆ శుభ సందర్భాన్ని వాళ్ళు ఆ ఎమోషన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లడ్ కింద రక్తదానం చేస్తూ ఉంటారు. దాన్ని మేము దేనితో కొలమానం చేయగలం? మీకున్న అభిమానం, మీ ఇంట్లో నీ భార్య పుట్టినరోజు, నీ భార్యకి పుట్టినరోజు, నీ కూతురికి పుట్టినరోజు అయితే ఇక్కడికి వచ్చి నేను బ్లడ్ డొనేట్ చేసి వెళ్తాను అన్నటువంటి సెంటిమెంట్ని మీలో ఉంచుకుని ఇటువంటి ఉద్వేగమైన ఇటువంటి బ్లడ్ రిలేషన్షిప్ని మీరు ఎస్టాబ్లిష్ చేసినందుకు ధన్యవాదాలు. ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు గనక ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్పాలి. రామ్ చరణ్ ఇది బాంబేలో ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆర్టిస్ట్ కొడుకు, ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కడా లేదు, టాలెంట్ ఉంటే మాత్రమే అవుతాడు, లేకపోతే అవ్వలేదు. ఒకసారి అతను ఆ కోర్స్ ఫినిష్ చేసుకుని ఆ కోర్సులో తీసిన ఒక వీడియోని తీసుకొచ్చి మాకు చూపించిన రోజున, ఆ రోజునే మా అందరికీ పండగ, ఎందుకంటే అందరి ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి వీడియో చూపించారు. ఇతను తప్పనిసరిగా మంచి యాక్టర్ అవుతాడనే ఆ రోజు నిర్ణయం అయిపోయింది. బట్ దాని ప్రాసెస్ ఏంటి, ఎలాగనే దాంట్లో మొదటి సినిమా, రెండో సినిమా తీసే అవకాశం ప్రత్యేకంగా నాకు రావడం, అంతకుముందు ఎన్నడూ తెలుగు ఇండస్ట్రీ కాదు, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ ఎరగని రికార్డ్స్లో మగధీరా వెళ్ళి పతాక సన్నివేశాన్ని, పతాకాన్ని అందుకుంది. అటువంటి సినిమాలో అతని టాలెంట్ను పూర్తిగా చూపించడానికి సహాయపడిన రాజమౌళి గారికి కూడా ఇది ఈ స్టేజ్ సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో నేను ఆ సినిమాని తీయడానికి నాకు అవకాశం కలిగించిన చిరంజీవి గారికి, దాన్ని అంత చక్కగా చేసిన రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలపడమే కాకుండా, రామ్ చరణ్ మేము ఊహించినంత విధంగా అందులో బ్రహ్మాండంగా చేశాడు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలు అతనికి వచ్చినాయి. తర్వాత నాకు మళ్ళీ అతనితోటి చానాల తర్వాత ధృవ తీసే అవకాశం వచ్చింది. ధృవలో కూడా చాలా కసితోటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ మీకు ప్రదర్శించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన రంగస్థలం ముందు అవన్నీ సున్నా అని చెప్తున్నారు అందరూ. అంటే అవన్నీ చాలా బాగా చేసిన దాన్ని మించి ఈ సినిమాలో చేశాడని ఇక్కడ స్టేజ్ మీద ముగ్గురు నిర్మాతలు, నితిన్ గారు నాకు చాలా కాలం నుంచి స్నేహితులు, సారీ నవీన్ గారు చాలా కాలంగా స్నేహితులు,
వారు చరణ్ తోటి ఇంత మంచి సినిమా తీసి, అంటే మంచి సినిమా అనేది ఒక్కోసారి దాని వైబ్స్ చెప్పేస్తాయి, చూసిన వాళ్ళు చెప్తారు. సినిమాలో ఒక కళ ఉంటుంది, ఆ కళ చెప్పేస్తుంది. ఎందుకో ఆడియన్స్ ముందే డిసైడ్ అవుతారు ఇది హిట్ అని. అలాగా ఇది హిట్ అని అందరూ డిసైడ్ అయ్యారు. చూసిన వాళ్ళందరూ కూడా, అంటే బహు కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న తర్వాత వీళ్ళ తరపున నమ్మకం, జడ్జిమెంట్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు చూసి చెప్పిన దాన్ని బట్టి ఇది తప్పనిసరిగా హిట్ అవుద్దని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ హ్యాపీ బర్త్డే టు యూ చరణ్, హ్యాపీ బర్త్డే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.